మిత్రులకు నమస్కారం. సృష్టిలో ఉన్నది ఒకటే ధర్మం, అది దేవుడి ధర్మం. ఇది మనుషులకే కాకుండా అన్ని జీవరాశులకు వర్తించేది. దేవుడి ధర్మాలు చెప్పడానికి కేవలం ఆయనే రావాలి. ఇది ఎవరో చెప్పినది కాదు, శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. మన భారతదేశం జ్ఞానులకు పుట్టినిల్లు, ఇది పాత మాట, ఇప్పుడు కాదు. కాదని ఎందుకు అన్నానంటే, మన భారతదేశంలో దేవుడి అన్వేషణకు ఎందరో ఆధ్యాత్మికులు పుట్టి వారి వారి ఆధ్యాత్మిక భావంతో దేవుడిని చేరే మార్గాలు అన్వేషించి పెట్టారు. అలాంటివే సిద్ధాంతాలు. సిద్ధాంతాలు కాలం తగ్గట్టు మారవు, ఎందుకంటే దేవుడు ఉన్నది ఒక్కటే కాబట్టి. ఆయన తెలియాలన్నా సిద్ధాంతం కూడా మార్పు చెందనిదై ఉంటుంది. మన దేశంలో ప్రధానంగా మూడు సిద్ధాంతాలు ఉన్నాయి, ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైత అనేవి మూడు. వీరి ముగ్గురు సిద్ధాంతాల ఆశయాలు దేవుడి కోసమే, కానీ ఈనాడు వాటిని వర్గాలుగా విడగొట్టి మూడు సిద్ధాంతాలను మూడు గుంపులుగా ఆచరిస్తున్నారు. ఇప్పటికీ దేవుడి విషయంలో తెలియకుండానే ప్రజలు జీవిస్తున్నారు. అంటే ఆనాటి వారి సిద్ధాంతకర్తల ఆశయం నెరవేరలేదనే చెప్పాలి. ఆదిశంకరాచార్య, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు ఇలా వారి వారి శాయశక్తుల మన ధర్మాన్ని విస్తరించాలని అనుకున్నారు. ఎంతో గౌరవింపతగువారు ఆనాడు ఉన్నారు. అప్పుడు ఇప్పుడున్న మతాలు లేకున్నా వారు ఎంతో కష్టపడినారు. అప్పుడు వారు కూడా విమర్శలు పడ్డారు. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. ఈ సూత్రం ప్రకారం ఈనాడు స్వయాన శ్రీకృష్ణుడే పుట్టిన ఏ మతంలో పుట్టాలా అని చూసుకొని పుట్టాల్సిన స్థితికి సమాజం వచ్చేసింది. ఇదే సిద్ధాంతకర్తలు కూడా భయపడాల్సి వస్తుందేమో. జ్ఞానం దేవుడికి చెందినది. ఆయన ఒకసారి పుట్టి మళ్ళీ ఎలా పుట్టాలి అన్నది ఆయన ఇష్టం. ఒకవేళ మనం ఫలానా మతం, ఫలానా అగ్రకులంలోనే పుట్టాలని గెర్రి గీసి ఎదురు చూస్తే రామాయణంలో రాముడి కోసం శబరి ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఉండిపోవాలి. ఎందుకంటే భగవంతుడు తిరిగి వచ్చినా అదే రూపంలో రాడు కనుక. కాబట్టి సిద్ధాంతాలను, దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో మనుషులు జ్ఞానులు కాలేకపోతున్నారు. దాదాపు కొన్ని శతాబ్దాల కాలాల తర్వాత ఇప్పటికీ దేవుడిని తెలుసుకోవడానికి ఒక మార్గం, ఒక సిద్ధాంతం పుట్టింది. అదే త్రైత సిద్ధాంతం. అసలు సిద్ధాంతం అంటేనే సాధారణ ప్రజలు మర్చిపోయిన కాలంలో, దేవుడు అంటే కేవలం గుళ్ళకే పరిమితం చేసిన కాలంలో ఈనాడు పరమాత్మను తెలుసుకునే సిద్ధాంతం మన ముందుకు రావడం నిజంగా ఈనాటి ప్రజల అదృష్టం అని గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీత, ఖురాన్, బైబిల్ యొక్క సారాంశం అంతా ఒక్కటే అని వివరించింది ఈ భూమి మీద ఒకే ఒక్క త్రైత సిద్ధాంతం. మూడు మతాలను ఏకం చేసి ప్రజలను ఏకతాటిపైకి తెచ్చే కృషి చేస్తున్న వారిని విమర్శిస్తే అది సర్వ మానవాళికి జరిగే మేలునడ్డుకున్నట్టే. ఈ ప్రపంచంలో ఎందరో గురువులు ఉన్నారు. ఆ గురువులలాగే దేవులు కూడా వారి వారి ఇష్టతను బట్టి వేరువేరుగా ఉన్నారు. కానీ అందరికీ దేవుడు ఒక్కడే అని చెప్పే వారినే జగద్గురువు అనాలి. సత్యం విన్న తొందరగా రుచించదు. ఒకవేళ రుచించిందంటే వాడు జ్ఞాని అయి ఉండాలి. ఇంతకుముందు వచ్చిన సిద్ధాంతాలు నచ్చని వారు ఉన్నారు, అలాగే నచ్చిన వారు ఉన్నారు. ఎవరికి నచ్చినా నచ్చకున్నా సిద్ధాంతం అనేది చెక్కు చెదరక శాస్త్రబద్ధంగా ఉంటుంది. అప్పుడే అది ఎన్నటికీ నిలిచిపోతుంది. సుమారు 5000 ఏళ్ల నాటి భగవద్గీత ఇంకా మన మధ్య ఉందంటే అది గొప్ప శాస్త్రం. కాబట్టి సిద్ధాంతం ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. అలా ప్రశ్న మిగల్చక నిలబడేదే నిజమైన సిద్ధాంతం. పూర్వం సిద్ధాంతాలు నేటికి ఉన్నా అది రాసిన వారు లేరు. వారి సిద్ధాంతాలు ఎక్కువ శాతం దేవుణ్ణి ఎలా ఆరాధించాలి విషయం కనిపిస్తుంది. నిజంగా దేవుడు ఎవరు? రూపం లేని దేవుడికి ఆరాధన ఎందుకు? ప్రజలుకి ప్రశ్న పుడితే తిరిగి మళ్ళా ఆ సందేహాలు తీర్చే బోధకుడు లేడు. ఒకవేళ నీటి బోధకులు ఉన్నా ఒకరు చెప్పే సమాధానం మరొకరితో పొంతనలేని సమాధానంతో ప్రజలు ఆగమ్య గోచరానికి గురై ప్రజలు ఆధ్యాత్మికానికే దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా నాస్తికభావం ఏర్పడడం లేదా ఉన్న మతం నుంచి మారడం చేస్తున్నారు. సందేహాలు తీర్చే గురువులు లేకే మత మార్పిడి పూనుకునే పరిస్థితి వచ్చింది. దేవుడు తెలియక మన ధర్మంలో వారే మరో ధర్మానికి మారుతుంటే మన వారిని మనవారే హింసించే స్థాయికి దిగారాము. అదేమంటే అలా హింసించడమే కరెక్టు, లేకపోతే మన మతమే తప్పు పడతారా అంటారు. మరి మతం లేని నాడు దేవుడు ఉన్నాడు, ఇప్పుడు మతం ఉంది. ఇప్పుడు దేవుడు పుడితే ఇలాగే హింసించి చంపేస్తాడా? ఒకవేళ చంపమని చెప్తాడా? ఆ ప్రశ్న వేసుకోవాలి. దేవుడు ఇప్పుడు పుట్టిన మతానికి అతీతంగా ధర్మాలు చెప్తాడు. ఇప్పుడే కాదు ఎప్పుడు పుట్టినా, కానీ ఒకే మతానికి చెంది ఒకే విధంగా మాట్లాడాడు.
అలా ఉంటాడని ఏ ప్రధాన దైవ గ్రంథాలలో కూడా లేదు. కాబట్టి మనం ఎంత వారిని హింసించినా పోయేవారు పోక ఉండా మానలేదు. ఇలాంటి సమయంలో మతం ఒక అధర్మమని, మతానికి ధర్మానికి ఉన్న తేడాని విపులంగా వివరించి చెలిపి, దేవుడు అందరికీ ఏ విధంగా ఒక్కడే అవుతాడు, పరమాత్మకి ఎందుకు రూపం లేదు, అసలు ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరు, అప్పుడప్పుడు కొందరు జీవాత్మ ఎవరు అనే ఈ మూడు ఒక్కటేనా, వేరు అయితే ఎలా, ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం ద్వైత సిద్ధాంతం అని ఘంటాపథంగా చెప్తున్నాను. నేడు మతాల సారం అంతా ఒక్కటే అంటే మతాభిమానులకి, అనేక మంది గురువులకి మింగుడు పడటం లేదు. కారణం, వారికి వారి ధర్మాలే పూర్తిగా తెలుసని, ఆ తెలిసిన వాటిని కూడా చెప్పక వేరొక మతాలపై దూషిస్తూ సంచరిస్తున్నారు. పైగా దీనినే వారు దైవ ప్రచారం అని భావిస్తున్నారు, జనాలకు కూడా అలాగే చెబుతున్నారు, జనాలలో విష బీజాలు నాటుతున్నారు. కాబట్టి కేవలం అందరి మతం ఒక్కటే, భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఒక్కటే, అల్లా, పరమాత్మ, పరిశుద్ధాత్మ ఒక్కటే అని కేవలం మాటలు చెప్తే సరిపోదు, వాటిని శాస్త్రబద్ధంగా వివరించాలి. అలా వివరించాలి అంటే ఒక్క సిద్ధాంతానికి, సిద్ధాంతకర్తలకే సాధ్యం. కాబట్టి అనేకమైన హిందూ ధర్మ సందేహాలకు, ఊహలకు, ఆచారాలకు సిద్ధాంతపరంగా సమాధానాలు వివరిస్తుంది ద్వైత సిద్ధాంతం. ఇది వేరొక మతమని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అది వారి అజ్ఞానం తప్ప వేరొకటి కాదు. ఎందుకంటే ఇప్పటికీ సిద్ధాంతాలను సరిగ్గా తెలియని ప్రజలు, అసలు సిద్ధాంతాన్ని ఆచరించే విధానమే తెలియని అజ్ఞానుల మధ్య ఏకంగా సిద్ధాంతము కనుగొని దాదాపు 100 గ్రంథాలు ఒకే సిద్ధాంతంపై తెలుపుతూ రాసిన సిద్ధాంతకర్తనే మన మధ్య ఈనాడు ఉన్నాడంటే, అలాంటి వారి గురించి స్వయంగా మనమే చదివి తెలుసుకోవాలి. అంతేగాని గాలి మాటలను, చౌకబారు వ్యక్తులను నమ్మితే చప్పుడు మాటలు విని రాముడు సీతను అవమానించి అవమానించినట్టుగా ఉంటుంది. దేవుడి విషయంలో కావచ్చు, దేవుడి గురించి చెప్పే సిద్ధాంతకర్తల గురించి కావచ్చు, ఎప్పుడు పూర్తి స్వయం పరిశీలన చేయకుండానే విమర్శిస్తే అనవసర పాపకర్మ తెచ్చుకోవడం అవుతుంది. అది పుట్టిన ప్రతిసారి నిన్ను అజ్ఞానంలో పుట్టించి తగిన కర్మ ఫలితం రుచి చూపిస్తుంది. కాబట్టి జ్ఞానం దగ్గర, జ్ఞానుల దగ్గర నోరు ఉంది కదా అని పారేసుకోవడం నిజంగా మూర్ఖత్వం. కాబట్టి మీరు ఆధ్యాత్మికంగా, సిద్ధాంతపరంగా తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఎన్ని పురాణ గ్రంథాలు, వేదాలు, అనేక చరిత్రలు ఇంకా చదివిన ప్రశ్నలు మిగిలే ఉన్నాయా? దేవుడు అన్న పదానికి ఇంకా సంపూర్ణ అర్థం తెలియాలని అనుకుంటున్నారా? మతాలు ఇష్టం లేకున్నా జీవిస్తూ అందరికీ దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతాన్ని శాస్త్రబద్ధంగా నిరూపించలేక స్తబ్దతగా ఉండిపోయారా? అయితే మీకోసమే ఈ త్రైత సిద్ధాంతం పుట్టింది. జ్ఞానులకు త్రైత సిద్ధాంతం దేవుడి మార్గం చూపే ఒక చక్కటి దిక్సూచి. కాబట్టి కులాలకి, మతాలకి, వర్ణాలని, దేశాలని, ఖండాలని అన్నిటినీ మరచి కేవలం దేవుడి ధ్యాసతో శ్రద్ధగా చదివి తెలుసుకోండి. ఈ ప్రపంచంలో మీరు ఇన్నాళ్ళు ఒక క్వశ్చన్ బ్యాంకులో బ్రతుకుంటారు, కానీ త్రైత సిద్ధాంతాలు గ్రంథాలు ఎప్పుడు చదువుతారో అప్పుడు మీరు ఒక ఆన్సర్ బ్యాంకులో ఉండిపోతారు. త్రైత సిద్ధాంతం 100% అణిగిపోయినటువంటి పురాతన హిందూ ధర్మమే. ఇది మనుషులందరికీ చెందిన భగవద్గీత శాస్త్రంలోని భాగమే. అలాగే భూమి మీద ఉన్న 3 ప్రధాన గ్రంథాలను ఏకం చేస్తూ ఆ గ్రంథసారమైనటువంటి 3 ఆత్మల వివరమే త్రైత సిద్ధాంతం. ఆత్మ, జీవాత్మ, పరమాత్మలను తెలుపుటకై పుట్టినది త్రైత సిద్ధాంతం. కాబట్టి త్రైత సిద్ధాంతం అనేది మతం కాదు, ఇది ఒక ధర్మం. తెలుసుకున్నారు కదా త్రైత సిద్ధాంతం అంటే? మిత్రులకు నమస్కారం.